రూపాయిస్ క్రీస్తునామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఉదయ కాల సమయంలో మీరందరూ బాగున్నారండి దేవుని కృపను బట్టి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో మీ అందరి గృహాల్లో మీ అందరితో కూడా దేవుని యొక్క మాటలను పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం ఆ పర్లోకి తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన మా బట్టి మీ నాయన అయన ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ఛానల్ ద్వారా అనేకుల గృహాల్లో ప్రభా నీ మాటలు మీరు వినిపిస్తూ ఉన్న విధానం కొరకు స్థుతులైనా ఈ ఉదయకాల సమయంలో కొంచెం సమయం నీకు ఇచ్చి నీ మాటలు అంగీకరించడానికి వినటానికి విశ్వసించటానికి తగిన సహాయం దాయిచ్చేమో పాట పాడి నీ నామాన్ని ఘనపరిచి నీ మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఇది అడిగి వేడు కొనుచున్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు మన మధ్యలో ఉన్న శారద గారు ఒక పాట పాడి దేవునామాన్ని మహింపరుస్తారు ప్రభు క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు నిజమైన ద్రాక్షల్లి విని వే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షల్లి విని వే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమా ఎనలేని నీ ప్రేమా निजमैन द्राक्षल्लिवि नीवे नित्यम सन्तोषम् नीलो दिव्यमैन दिव्यम नीर जीव नी, 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 जी नी प्रेमकुने, पत्रिकगा, అతి కాంక్ష దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా ನನ್ನ ನೀ ದುರಮತೋ ಕಡಿಗಿ ನೀ ಪೋಲಿಕಗ ಮಾರ್ಚಿ ನಾವೇ ನಾಯ ಸೈಯ ನಿಜಮೈನ ದ್ರಾಕ್ಷ ಬಲಿ ನೀವೇ ನಿತ್ಯಮೈನ ಸಂತೋಷಮು ನೀಲೋನೇ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ప్రేమా ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నా గత నాలుగైదు వారాలుగా మరి ఎరుకో పట్టణంలో ఉన్న రహాబు అనేటువంటి వేస్యను బట్టి చాలా లేఖనాలను మనం పరిశీలించుకుంటూ వచ్చాం ఈ దినానికి కూడా ఆ వ్యక్తిని గురించే మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను రహాబు జీవితాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చేశాం ఆమె ఒక అందమైన వ్యక్తి అని మరి ఆమె ఎలా వేస్యగా మారిందో మనకు తెలియనటువంటి విధానంలో ఆమెకి ఆ పేరు పెట్టబడింది కానీ ఆమె కుటుంబం ఏంటో ఆమె కుటుంబ నేపథ్యం ఏంటో మనకు తెలియదు కానీ ఆమె దే మనకు తెలియదు దేవుని కనుగొనే విషయాల్లో మాత్రం ఆమె ఒక ఆకలి కొని ఒక ఆసక్తికరమైనటువంటి ఉద్దేశంతో ఆమె ఉన్నట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది ఇహలోక్ సంబంధమైన కుటుంబ వివరాలు లేనటువంటి ఈ యొక్క రహాబు అద్భుతమైనటువంటి ఒక కుటుంబంలోనికి ప్రభు ఆమెను చేర్చుకున్నాడు లోకంలో ఆమె పేరెత్తినప్పుడు ఒక రకమైనటువంటి అసహ్యత భయమం ఒక రకమైనటువంటి చిన్నచూపు ఇలాంటివి కనబడితే కానీ మరి మత్స్సు వార్త మొదటి అధ్యాయంలోనే ఈమె ఏ వంశము నుండి ఏ వంశానికి రాబడింది ఎక్కడ చేర్చబడింది ఈమె యొక్క వంశావళిని కూర్చున్నటువంటి వివరణ మనకి మతస్థ వార్త ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో మనకు కనపడద్ది ఆ వచనాలను ఖచ్చితంగా మీరు చదువుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను ఎరుకు అనగానే అది లోకానుసారమైన పాపభూహిష్టమైనటువంటి మరి క్రియలతో ప్రజలతో నిండి ఉన్నటువంటి పట్టణమని అందులోనే అది ఇష్టమైనటువంటి వారికి అదే ఒక సువాసన కలిగిన స్థలమని మనకు తెలుసు కానీ రెండవ రోజుల గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనంలో ఆ పట్టణము సువాసన గలదే కానీ మంచిదే కానీ మరి అందులోని నీళ్లు చేదుగా ఉన్నాయంట నీళ్లు మాత్రం బాగోలేదు ఆ నీళ్లు మాత్రం మంచివి కాదు అని స్పష్టముగా వ్రాయబడింది అక్కడ ఎలీష భక్తుడు ఉప్పు వేసి ఆ నీళ్లను బాగు చేసినట్టుగా ఈ రెండవ రాజుల గ్రంథంలో వ్రాయబడింది రహాబు జీవితంలో ఆ నిస్సారమైన స్థితి నుండి ఆ యొక్క మంచి లేని స్థితి నుండి సారవంతమైనటువంటి స్థితికి మార్పు చెందటం అనేది ఒక గొప్ప విషయం ఆమె బ్రతికి ఉండగానే ఇస్రాయేలీల ఆ గూఢాచారులను చేర్చుకోవటంలో మరి ఆమె దేవుని యొక్క వారసత్వంలోనికి ఇస్రాయేల్ పౌర హక్కులోనికి అన్నమాట తర్వాత ఆమె యొక్క గృహములో ఆమె చేసిన గొప్ప కార్యాలను మనం చూసినట్లయితే ఆ ఎరుకో సైనికులు వచ్చి గూఢాచారులను చంపివేయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారిని బ్రతికించడం కొరకు ఆమె ఒక అబద్ధాన్ని మాట్లాడి వారి ప్రాణాలను రక్షించి వారితో ఒక ప్రమాణాన్ని చేయించుకొని ఆమె తల్లిదండ్రులను ఆమె రక్త సంబంధులను ఆమె యొక్క వారి కున్న వారందరినీ కూడా ఆ పట్టణమంతా నశించిపోయినా సరే ఆమె ఇంటి వారందరూ కూడా నశించిపోకుండా సురక్షితంగా ఉండాలని ఆ యొక్క దైవ సేవకులు కోరుకుంది వారు కూడా అలాగే ఆమెతో ఒక నిబంధన చేశారు అప్పటి వరకు మేము బ్రతుకున్నట్లయితే తప్పకుండా మా ప్రాణాలు ఇచ్చి మీకు మీ ప్రాణాలను కాపాడతామని చెప్పి ఆ వేగి వారు ఆమెతో మాట్లాడటం మాట ఇవ్వటం జరిగింది ఆ మాట తీసుకున్న తర్వాత ఆమెను కిటికీలో గుండా వారిని దించి వేసింది ఆవిడ వెళ్ళిపోవటానికి వాళ్ళు వెళుతూ వెళుతూ వారికి ఒక ఆ ఇల్లు గుర్తుగా ఒక ఎర్రటి తొగరు దారాన్ని కట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది మరలా పట్టణం నాశనం చేయటానికి వచ్చినప్పుడు ఆ దారమే వారికి ఒక గొప్ప గుర్తు అన్నమాట అందరూ నశించిపోయారు కానీ ఆ ఇంటి వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు కారణం ఏంటంటే ఆ ఇల్లు దేవుని యొక్క బిడలకు ఆశ్రయం ఇచ్చింది ఆమె యొక్క హృదయ స్థితి వారిని దాచి వారి ప్రాణాలను కాపాడటానికి త్యాగం చేసింది అన్నమాట ఆవిడ అందుకే ఆమె ఇల్లు కానీ ఆమె ఆ కిటికీలో నుండి దించినటువంటి ఆ విధానం కానీ మరి దేవుని యొక్క బిడ్డలకు ఉపకారం చేసింది కాబట్టి ఉపకారపుటిల్లది ఉపకారపు కిటికీగా మరి ఆ కిటికీని గురించి మనం ఆలోచన చేయొచ్చు ధ్యానం చేయవచ్చు కీడు చేయలేదు ఆ ఇల్లు ఆ ప్రాణాలని వారికి అప్పగించడానికి ఈ వేశ్య ఆ పట్టణపు రాజుతో ఏకీభవించలే కబురు పంపారు మీరు ఆ వాళ్ళు వస్తే మాకు చెప్పండి వారిని మేము చంపేస్తామని వారి చావు నుండి తప్పించింది వారు బ్రతకటానికి సహాయం చేసింది వారు కూడా తిరిగి దేవుని మూలముగా వీరు బ్రతికేలాగిన వారు సహాయం చేశారు ఇదొక గొప్ప కార్యం అనమాట చాలామంది దేవుడంటే విశ్వాసం అంటారు కానీ క్రియలు లేని విశ్వాసాలు ఉంటున్నాయి వారు వేసెలా భక్తుల అనేది కాదు అక్కడ వేసైనా భక్తి కలిగిన వ్యక్తి అయినా క్రైస్తవుడైనా ఎవరైనా సరే విశ్వాసము అవసరమే క్రియలు కూడా అవసరమే ఈ దినాన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన ఇద్దరు వ్యక్తులను గురించి మనం నేర్చుకుందాం ఈ సమయంలో యాకోప పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాఖ్ను బలిపీఠం మీద పెట్టి అర్పించినప్పుడు అతడు క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు పొందలేదా బైబిల్లో క్వశ్చన్ మార్కు అనమాట ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి లేక లేక ఇచ్చిన అబ్రహాము కుమారుడు ఎబ్రహాము మనకు పితరుడు ఆ కార్యాన్ని బట్టి బలిపీఠం మీద పడుకోబెట్టినటువంటి బలివటానికి సిద్ధం చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి బైబిల్లో అతని గురించి నీతిమంతుడని తీర్పు పొందలేదా అవునా కాదా చదివే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి జవాబు చెప్పమని అర్థం చదువుకుంటే వెళ్ళిపోమ్మని కాదు క్వశ్చన్ మార్క్ అక్కడ ఉందంటే అక్కడ మనం ఆలోచించాలి నిజమే మరి ఆ యొక్క గొప్ప కార్యాలు మన పితరుడైన అబ్రహం జీవితంలో జరిగిన ఆ ఆ కార్యాలు నా జీవితంలో కూడా ఉంటే నాకు కూడా ఆయనకున్నటువంటి ఆ గొప్ప నీతిమంతుడనే బిరుదును నీతిమంతుడు అనేటువంటి ఆ యొక్క మరి కీర్తిని మనకు కూడా దేవుడు వర్తింపచేస్తాడు మన పితరుడైన అబ్రహం విశ్వాసులందరికీ కూడా తండ్రిగా మనం నమ్ముతున్నాం అలాగే అదే అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కూడా మరొక వ్యక్తి ఇప్పటివరకు వరకు నేను చెప్పినటువంటి ఈ వ్యక్తి మరలా అక్కడ కనపడుతుంది అన్నమాట యాకో పత్రికలో అటువలనే రహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వెలుపలికి పంపి పంపివేసినప్పుడు మరి క్రియల మూలముగా నీతి మంతురాలను ఎంచబడిను కదా ఇది నిజమే కదా జరిగిన కార్యమే కదా అక్కడ కూడా ఒక్కొక్క మార్గం కనపడుతుంది అన్నమాట పైవాక్యాల్లో రహాబు నీతిమంతురాలుగా అబ్రహాము నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నారు వీరి ఇరువురూ కూడా మరి క్రియల వలన నీతిమంతులని తేల్చబడింది అబ్రహామును గురించి మనం ఒకంత ఆలోచన చేద్దాం అబ్రహాము ఎన్నో సంవత్సరాల నుండి మరి అటు హిందూ భక్తిలో ఉన్నాడు తర్వాత ప్రభు నమ్ముకున్నాడు విగ్రహారధ నుండి దేవుడు విడిపించాడు అతను ఒక మంచి వ్యక్తిగా పరిగణలోకి వచ్చాడు అబ్రహాము దేవునికి స్నేహితుడని వ్రాయబడింది పరిశుద్ధ లేఖనాల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము చాలా సంవత్సరాలు దేవుని నమ్మి నమ్మినటువంటి పరిశుద్ధుడు ఆయన చాలా సంవత్సరాలు దేవునితో స్నేహం కలిగినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి మరి రహాబు రహాబును చూచినట్లయితే మరి ఈమె పరిస్థితి అది కాదు ఈమె జీవితం అంతా ఈమె యవన కాలం నుండి వేసే జీవితాన్ని జీవించినట్టుగా మనకు కనబడతా ఉంది ఈమెకు అన్యజాతి స్త్రీ అప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచింది ఆమె జీవితం అంతా వేసే జీవితంలో కొనసాగిన తర్వాత మరి ఇస్రాయేలి దేవుని అందు విశ్వాసం ఉంచటానికి ఆ యొక్క గూఢాచారులను చేర్చుకోవటమే మొదటి సంకేతం ఆ మొదటి సంకేతాన్ని ఆమె వ్యక్తం చేసింది ఆ యవన కాలంలోని యవన స్త్రీగా ఉండగానే రహాబు దేవుని యొక్క గూఢాచారులను స్వీకరించడం అనేది దేవుని కొరకు ఆమె విశ్వాసం యొక్క మొదటి క్రియ ప్రారంభపు క్రియ అన్నమాట విశ్వాస జీవితంలో ఆమె ఈ ఒక్క కార్యాన్ని చేసినట్టుగా మరి మనం గ్రహించాలి అబ్రహాము లాగా మనము గొప్ప విశ్వాసాన్ని గొప్ప గొప్ప కార్యాలను చేయలేకపోయినా మరి రహాబు వలె ఒక చిన్న కార్యం మనం చేయలేమా అంటే అర్థమేంటి మన తల్లిదండ్రులను మన అక్క చెల్లెళ్ళను మన అన్నదమ్ములను వారికి కలిగిన వారందరినీ కూడా రక్షించమని వేడుకుందామి దేవుని బిడ్డలను వేడుకుంది వడంబడిక చేసుకుంది వారితో ఒక ప్రమాణం చేయించుకుంది నా కుటుంబంలో ఎవరు కూడా నశించిపోకూడదు ఈనాటి క్రైస్తవుల్లో మరి ఇలాంటి ఆలోచన చాలా అత్యవసరం అన్నమాట నేను రక్షించబడ్డాను అంటే నేను ప్రభనే ఇసుక విశ్వాసం ఉంచాను అంటే నా తల్లిదండ్రులు నా యొక్క అన్నదమ్ములు నా యొక్క అక్క చెల్లెండు వారు కలిగి ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి అనేటువంటి తపన మనలో ఉండాలి ప్రార్థన మనలో ఉండాలి వారి కొరకు మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి వారిని రక్షణలోనికి నడిపించాలంటే మనం కాదండి రక్షించేది దేవుని యొక్క వాక్యం మనుషులను రక్షిస్తుంది ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఈ చిన్న పనిని మనం చేయలేమా వలే బలే బిడ్డను బలి లేకపోవచ్చు బలిపీఠం కట్టలేకపోవచ్చు త్యాగం చేయలేకపోవచ్చు కానీ రహాబు చేసిన ఈ చిన్న పని కూడా మనం చేయలేకపోయినట్లయితే మన భక్తికి అర్థమే ఉండదన్నమాట విశ్వాసము సత్క్రియలు రెండూ కూడా అవసరమే విశ్వాసం లేకుండా క్రియలున్న పని దేవునికి ఇష్టము కాదు క్రియలుండి విశ్వాసం లేకపోయినా కూడా దేవునికి ఇష్టము కాదు ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా క్రియలు చేయటం వలన సత్క్రియలు చేయటం వలన నీతిమంతులుగా మార్చబడటానికి మరి మార్చబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మీరు చదువుకోండి తర్వాత పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో మనుషుడు విశ్వాసం మూలమననే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడి తిరి అలాగే ఆదికాండము పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చినంలో కూడా అతడు యహోబాను నమ్మెను ఎవరో అబ్రహాము అతడు యహోబాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా అబ్రహాము జీవించగలిగాడు విశ్వాసం మూలముగా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు రబ రహాబు కూడా విశ్వాసిగా ఉన్నది దేవుని ఎందు విశ్వాసం ఉంచటం వలననే వేసేన రహాబు మరి యహోశివా పంపినటువంటి గూఢాచారులకు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది ఆ కారణంగానే ఆ అవిశ్వాసులతో పాటు చనిపోకుండా మరి ఈనాటికి కూడా బ్రతికే ఉంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చిన విశ్వాస వీరులు చాలామంది ఉంటారు విశ్వాస వీరుల జాబితాలో ఈ వేస్య పేరు చేర్చబడింది దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఎంత పరిశుద్ధత ఇచ్చాడు ఎంత ప్రేమించాడు ఎంత దేవుని ప్రేమ కామె పాత్రరాలైంది అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట ఆమె జీవితంలో ఒక అన్యజాతి అయినప్పటికీ వేస్య జీవితంలో ఉన్నప్పటికీ దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక్క క్రియ చేత నీతి మంతుడాలుగా తీర్చబడింది అది ఒక్క క్రియైన ఎంతో గొప్ప కార్యం అన్నమాట హబక్కు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అయితే నీతి మంత్రుడి విశ్వాస మూలముగా బ్రతుకును ఒక మనుషుడు విశ్వ నీతి మంతుడిగా తీర్చబడటానికి విశ్వాస మూలముగా బ్రతుకునని ఇక్కడ వ్రాయబడింది కానీ ఒక మనుషుడు పాప విముక్తి పొందటానికి అతని క్రియలు ఉపయోగపడవు అతని డబ్బు కానీ కానుకలు కానీ ఉపయోగపడవు అతనికి ఉన్నటువంటి ఏ స్థితిగతులు కూడా అతన్ని పాపము నుండి విమోచించలేవు పౌలు గారు మాట్లాడుతున్నాడు ఒకరి పాపం పోవాలి అంటే ఒకడు పాపం నుండి విమోచించబడాలి అంటే అతని విశ్వాసమును బట్టి మాత్రమే ఎవరిని విశ్వసించాలి మన ప్రభుయేసు క్రీస్తుని విశ్వసించాలి ఇక్కడ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మన క్రియలను బట్టి కాదు మన దాన ధర్మాలను బట్టి కాదు మనమిచ్చే కానుకలను బట్టి కాదు మనకున్న స్థితిగతులని బట్టి దేనిని బట్టి కాదు కానీ కేవలం ప్రభే నేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను ఆయన ఎందు నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క మరి సంకల్పంలో మనందరము కూడా ఉన్నాం చాలాసార్లు మనం అనుకుంటాం నేను చాలా గొప్ప వ్యక్తిని జ్ఞానం కలిగిన వ్యక్తిని అని నా నీతిని నేనే స్థాపించబోనుకుంటా దానినే స్వనీతి అంటారు మనం నీతిమంతులమా దేవుని కృప లేకపోతే మనం నీతిమంతులం కావు గ్రంథములో ఒక భక్తుడు అంటున్నాడు అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మా క్రియలన్నీ మురికి గుండ వలే కనబడుతున్నాయి మేమందరము అవిధేయులము ఆ వాడిపోయిన ఆకుల వలె మేము కనబడుతున్నాం మా క్రియలు మురికి గుడ్డలు అంటున్నాడు ఆయన నిజమే మనమే పాటివారు మేము దేవుని కృప్ ఉంటేనే దైవ కార్యాలు మనం చేయగలం దేవుని అందు మన విశ్వాసం ఉంచితేనే మనం నీతిమంతులుగా మంతులుగా తీర్చబడము ఇక్కడ క్రియలు అవసరమే విశ్వాసము కూడా అవసరమేనమాట నిజంగా ఈ రహాబ్ అనేటువంటి వేసికు దేవుడు అనుగ్రహించిన వరము ఈ నీతి అనే పేరు ఎరుకోలో అనేకులు రహాబ్ మాదిరిగానే ఇస్రాయేల్ దేవుని గురించి వినుంటారు ఆయన అద్భుత కార్యాలు వినుంటారు చాలామంది విశ్వాసం ఉంచి ఉండవచ్చు కానీ వారిలో నుండి వారిలో సత్క్రియలు లేవు ఈమె సత్క్రియల ద్వారా నీతి తీర్చబడింది సత్క్రియలు లేని వారందరూ నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోయారన్నమాట కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచింది తపన పడుతూ ఉంది ఆమె ఆ వేగుల వారికి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీతి దేవుడు ఆమెను చేర్చుకున్నాడు క్రీస్తులో క్రీస్తులో విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తాం క్రీస్తులో విశ్వాసము ద్వారానే మనం మరణిస్తాం క్రీస్తులో విశ్వాసము ద్వారానే మనం పరలోక రాజ్యం చేరతాం విశ్వాసం యొక్క సజీవ రూపం క్రియలే క్రియలు లేకుండా విశ్వాసని అంటే సరిపోదు విశ్వాసము ఉండాలి దానితో పాటు క్రియలు ఉండాలి క్రియలు ఉండాలి విశ్వాసము ఉండాలి ఈ రెండు కూడా కలిసి మరి సజీవ రూపాలుగా మనం నేర్చుకోవాలి మన జీవితాల్లోకి ఆహ్వానించాలి ఇవి మరి బయటికి కనబడేటువంటి మన యొక్క జీవితంలో నుంచి బహి బహిరంగముగా కూడా వీటిని మనం చూపించాలి లోపల మనల్ని చూస్తున్నాడు దేవుడు ఇవి బయటికి కూడా చూపించడం చాలా అవసరం అన్నమాట దేవుడు అబ్రహామునకు అబ్రహామును ఇస్సాకును బలిమన్నప్పుడు అది ఒక పరీక్షగా అనుకుందాం ఎందుకు పరీక్ష పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు బలి అర్పించక ముందు ఎన్నో స ఇసాకును బలి అర్పించక మునుపు ఎన్నో సంవత్సరాల విశ్వాసిగా ఉన్నాడు అబ్రహం ఆ విశ్వాసం ఇంకా సజీవంగా శక్తివంతంగా అద్భుతంగా మారటానికి దేవుడి పరీక్ష పెట్టాడు ఎన్నో సంవత్సరాల విశ్వాసిగా దేవుని నమ్మిన వ్యక్తిగా ఎన్నో కార్యాలు దేవుని మాటకు శిరస్సు వంచి ఆయన వెళ్ళమన్న ప్రతి స్థలానికి వెళ్ళి చేయమన్న ప్రతి పని చేస్తూ ఎన్నో సంవత్సరాల ఆలస్యంగా పుట్టినటువంటి కుమారుణ్ణి బలి ఇమ్మన్నా కూడా ఆయన ఏమాత్రము కూడా సందేహించకుండా బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు అంటే అది ఒక పరీక్ష ఎందుకు పరీక్ష అంటే మన జీవితాల్లో కూడా అనేకమైన పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలు ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది అంటారు ఆ శోధనలు ఏమి వద్దాయా మార్చేసి ఆ శోధనలన్నింటినీ కూడా తప్పించేసేయి ఆ శోధనల నుంచి విడిపించని ఉపవాసాలుండి కుస్తీలు బట్టి నానా తెప్పలబడి అసలు ఆ శ్రమలే మాకు వద్దంటారు అబ్రహా అడిగాడా ఇదేంటయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డను మరలా నువ్వే తీసుకుంటావా నేను ఇమ్మని నిన్ను అడిగానా అని మారు మాట కూడా పలకలేదు చివరి నిమిషము వరకు కూడా దేవుడు చేయమన్న పని చేయటానికి కత్తి పట్టుకుని సిద్ధముగా ఉన్నాడు ఆయనకు ఒక పరీక్ష అది తెలుసు ఆయనకి ఆ పరీక్ష ఇంకా సజీవంగా మార్పు చెందాలి ఇంకా శక్తివంతంగా మార్పు చెందాలి ఇంకా అద్భుతంగా మార్పు చెందాలి యాకోపు పత్రికలో వ్రాయబడింది క్రియల వలన అబ్రహము విశ్వాసంతో ముందుకు కొనసాగినట్టుగా సజీవ రూపం దాల్చింది మన విశ్వాసపు జీవితం దేవుని కొరకు చురుకుగా పనిచేయాలి మనం కూడా అప్పుడు మనం ఫలించేవారిగా ఉంటాం ఫలిస్తూ ఉండాలి చురుకుగా పనిచేస్తూ ఉండాలి ఇంకా సజీవంగా మనం మార్పు చెందుతూ ఉండాలి శక్తివంతంగా మార్పు చెందుతూ ఉండాలి ఏకో పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో దయ్యములు కూడా దేవుని నమ్మి వణుకుతున్నవి కానీ అవి క్రియలు చేయలేవు దేవుని కార్యాలు చేయటానికి వాటికి హక్కు లేదు మనం దేవుని పిల్లలం మనకు దేవుడు ఆ హక్కు ఇచ్చాడు దేవుని పనులు చేయటానికి దేవుని కార్యాలు చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు సర్వోన్నతులైన దేవుని కుమారుడని దయాలకు తెలుసు భయపడుతున్నాయి వణుకుతున్నాయి నమస్కారం చేస్తున్నాయి కానీ దేవుని కార్యాలు చేయటానికి మాత్రం వాటికి ఏమీ హక్కు లేదన్నమాట అవి చేయలేవు మనమేం చేయగలం యాకో పత్రిక యాహోనుసు వార్త పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో నాయందు నిలిచిండు నేనును మీ యందు ఎందును తీగే ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ దానంతటా అది ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు మీరును నిలిచి ఉంటే కానీ మీరు ఫలిస్తారు నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలు నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు ఆయన ఎందు మనం నిలిచి ఉంటే మన ఎందు ఆయన నిలిచి ఉంటాడు మనమేమో ఆయన ఎందు నిలిచి ఉన్నాం ఆయన వాక్యం అంద నిలిచి ఉన్నాం ఆ వాక్యం ఏదాని అని ఆగి ఆలోచించి చదవం ఏదేదో ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనకి ఎప్పుడైనా అయినా శ్రమలు వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి నిలిచి అడుగుతాం ఇదేంటయ్యా అదేంటయ్యా అది వద్దయ్యా ఇది వద్దయ్యా ఎన్నో మనం ఎలా షరతులు పెడతామో తండ్రి అయిన దేవుడు కూడా ఆయన పిల్లలకు కొన్ని షరతులు ఇచ్చాడు ఆ షరతులన్నీ ఏమీ తెలుసుకోరు ఏమీ చదవరు ఏమీ నమ్మరు ఏమీ ఆచరించరు కానీ దేవునికి మాత్రం ఆశ్రమ వద్దు ఆ పరీక్ష వద్దు ఈ పరీక్ష వద్దు పరీక్షలు లేని ఎలా పాస్ అవుతావు పరీక్షలు లేనిదే మరొక తరగతికి ఎలా వెళ్తావు ఎప్పుడు ఒక తరగతి అయికా ఒక నెల బైబులు ఒక తెల్ల చేరేనాయి ఆధ్యాత్మికంగా ఎదగాలి ఫలించాలి సజీవంగా బ్రతకాలి అలా బ్రతకాలి అంటే ఖచ్చితంగా పరీక్ష అవసరమేనమాట జక్కయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు పేదలకు సహాయం చేసేటువంటి ఆ యొక్క మనసునిచ్చాడు క్రియల మూలముగా నీతిమంతుడని జక్కై కూడా ఎంచబడ్డాడు సత్క్రియలు చేయటంలో ఎంతో గొప్ప నీతిని మనం పొందుకోగలం కాబట్టి సత్క్రియలు చేసినటువంటి ఈ యొక్క రహాబును అబ్రహామును ఇంకా అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చక్కగా మనం కూడా నీతి కార్యాలు చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం మనల్ని మనం మరి విశ్వాసంలో బలపరచబడతాం మన విశ్వాసం సజీవంగా మార్పు చెందటానికి మనం ప్రయాసపడతాం మన విశ్వాసం అద్భుతంగా ఇంకా బలపరచబడటానికి మనం ప్రయాసపడతాం కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక యవన కాలంలో ఉన్న ఒక వేస జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేశాడో నేనా జీవితాల్లో కూడా దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని చేయగలడు మార్పునివ్వగలడు ఆయన హక్కున చేర్చుకోగలడు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని ఇంకను ఎరగకపోయినప్పటికీ కూడా ఆయన ఎందు ఒక చిన్న విశ్వాసమంచు నీ విశ్వాసాన్ని దేవుడు అంకురింపజేస్తాడు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు నీ విశ్వాసాన్ని అభివృద్ధిలోనికి ననిపిస్తాడు నీ విశ్వాసంతో దేవుని అంగీకరించు నేను పాపిని ప్రభావాన్ని ఒప్పుకున్నట్లయితే రాహాబు వలే నీతిమంతరాలుగా తీర్చబడతావు అలాగే అబ్రహము విగ్రహారదీకుడిగా ఉన్నప్పటికీ విగ్రహాలను అమ్ముకునేటువంటి వ్యాపారిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని యొక్క మాటకు తల వంచి ముఖాముఖిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్న సమయంలో చిత్తము ప్రభువాన్ని తల వంచాడు అలాగే ప్రతి విషయానికి కూడా ఆయన చిత్తానికి మనం తల వంచినట్లయితే మరి మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం యుదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్లారా ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని బిడ్డలగా ఉండి మనం నిత్యచ్యూమలో ప్రవేశించాలి దేవుని పిల్లలుగా ఉండి మనం నిత్యమైన ఆనందంలో ఉండాలి నిత్యమైన సమాధానం పొందుకోవాలి నిత్యమైనటువంటి సమాధానాన్ని పోగొట్టుకుని నరకంలో మనం ప్రవేశించకూడదని దేవుని యొక్క ఉద్దేశం చిన్న ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవించండి ప్రార్థనలో పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇవదే కాల సమయంలో రహాబును జ్ఞాపకం చేసుకున్నాం ప్రఫ్వా అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాం నాయన మా జీవితాల్లో మా భక్తిలో మేము బ్రతుకున్న ఈ కాలంలో ప్రహ్వా ఆత్మ సంబంధమైన క్రియలు చేయటానికి నీతి కలిగిన క్రియలు చేయటానికి సత్కార్యములు చేయటానికి నీ విశ్వాసం ఉంచటానికి మాకు సజీవమైన ఒక శక్తి అనుగ్రహించండి గ్రహించండి బలపరచండి నీ మాటలు సజీవమైన మాటలు ప్రహువా నీ మాటల్లో జీవం ఉన్నది మనిషిని బ్రతికించే మాటలు మనుషులను మార్చే మాటలు పాపము నుండి విమోచించేటువంటి మీ వాక్కు చేత మందరినీ సిద్ధపరచుము ఈ స్వార్థను ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరి కుటుంబాల్లో ప్రభువ రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చేయండి ఇంకా నమ్మని స్థితిలో ఉన్న వారికి నమ్మికను పుట్టించండి ఇంకా రహాబు వలె ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించండి నాయన పాపం నుండి శాపం నుండి విడుదల పొంది నీ హక్కున చేర్చుకునవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం మరలా మేము కలుసుకుని పర్యంతో నీ కృప్మాతో ఉంచుమని దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు